జీవితంలో మనం పైకి ఎదుగుతున్నా కొద్దీ మనకు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అయితే వారిని ఎలా ఎదుర్కొంటామన్నది మన తెలివితేటలపైన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. శత్రువుని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంపై కొన్ని సలహాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ రహస్యాలు తెలిస్తే మీరు ఎంతటి శత్రువునైనా ఓడించగలరు. కనుక వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సీక్రెట్ నంబర్ 1, శక్తిని పెంచుకుంటూ ఉండండి. మనం ఫోన్లో ఎలాగైతే సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామో అలాగే మీ శక్తియుక్తులను కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. సమయానికి తగ్గట్లు మీ బలాన్ని పెంచుకోవడం వల్ల శత్రువు మీకేమైనా ఇబ్బంది కలిగించాలంటే ఆలోచిస్తారు. ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడే శత్రువులు దాడికి ప్రయత్నిస్తారు. అందుకే మీ శక్తియుక్తుల్ని పెంచుకోవడం ఎంతో అవసరం. సీక్రెట్ నెంబర్ 2, ప్లానింగ్. ఏ చిన్న పని చేయదలుచుకున్నా అందుకు అవసరమైన ప్లానింగ్ను ముందుగానే వేసుకొని పథకం ప్రకారం నడుచుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని కూడా సరైన ప్లానింగ్తో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే మీ ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియనివ్వకపోవడమే మంచిది. పని పూర్తి అయ్యే వరకు సహనం పాటించాలి, లేదంటే అదును చూసి శత్రువులు దెబ్బకొట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. సీక్రెట్ నెంబర్ 3, మాట తీరు. చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న సామెత అందరికీ తెలిసిందే. శత్రువులు ఉంటే ఎదుర్కోవలసిన అవసరం ఉంటుంది, అదే శత్రువులు లేకపోతే ఏ గొడవ ఉండదు. అందుకే మన మాట తీరు మంచిగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మీ మాట తీరు బాగుంటే మీరందరినీ ఆకట్టుకోగలుగుతారు, శత్రువులు కూడా తక్కువగా ఉంటారు. సీక్రెట్ నెంబర్ 4, వినయం. శత్రువులు తక్కువగా ఉండాలంటే వినయ విధేయతలతో ఉండాలి. అహంకారం అన్ని అనర్థాలను తీసుకొస్తుంది, శత్రువుల్ని పెంచుతుంది. అదే వినయంగా ఉన్నవారికి జనబలం ఉంటుంది, అందరి ఆప్యాయతలు లభిస్తాయి. అలాంటి వారిని చూసి శత్రువు కూడా భయపడతాడు. సీక్రెట్ నెంబర్ 5, బీ అలర్ట్. అప్రమత్తంగా ఉండండి. మనం ఎంత బలవంతులమైనా, ఎంత ప్లానింగ్ ఉన్నా, ఎంత బాగా మాట్లాడినా, ఎంత వినయాన్ని ప్రదర్శించినా ఎవరో ఒకరికి మనం నచ్చం. మనం ఎంత మంచి వాళ్ళమైనా కొంతమందికి మనం శత్రువులమే. కనుక ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ఏ మాటకు ఎవరు నొచ్చుకున్నారో మనకు తెలియదు. మనం చేసిన ఏ పనికి ఎవరు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారో అర్థం కాదు. కాలానికి అనుగుణంగా మిత్రువులెవరో శత్రువులెవరో మనకు తెలుస్తుంది. కాబట్టి అన్నీ గమనిస్తూ ఉండండి. బీ అలర్ట్, ప్రమాదం పొంచి ఉంది.